హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండోమెంట్ ఆఫీసర్ అంతేకాకుండా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే విడుదల చేయడం జరిగిందండి అంతేకాకుండా ఆర్ఆర్బికి ఇతర ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క మోడల్ పేపర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి ప్రతి పోటీ పరీక్షకు కూడా మనకు చాలా బాగా ఉపయోగపడేటువంటి టాపిక్ ఏంటి అంటే ఆధునిక భారతదేశ చరిత్ర సో దీంట్లోంచి మనకు చాలా ఎక్కువ మార్కులు అయితే వస్తూ ఉంటాయండి అందరు కూడా గమనించాలి మరి అందులో భాగంగా మోడల్ పేపర్స్లో సో మరి ఇది ట్వెల్త్ వన్ అండి అందరూ కూడా గమనించాలి చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ సో అంతేకాకుండా అప్డేట్ అండి ఎవరైనా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కానీ ఎండోమెంట్ ఉద్యోగాలకు కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే సో ఎండోమెంట్ ఉద్యోగాలకు అయితే పార్ట్ బి అండి సో మరి దాంట్లో చాప్టర్ వైజ్గా మొత్తము పదహారు వందల క్వశ్చన్స్ అయితే యాడ్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి అందరూ కూడా గమనించాలి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వీడియో ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా మీకైతే అర్థమవుతుంది ఇంట్రెస్ట్ని వర్క్ తీసుకోవచ్చు ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ ఆల్ ఇండియా హోం రూల్ లీగ్ మొట్టమొదటి కార్యదర్శిగా ఎవరున్నారు ఆన్సర్ ఎవరండి మరి ఆప్షన్ ఫోర్ అరుండేల్ నెక్స్ట్ వన్ మొట్టమొదటి మహిళా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన వారు ఎవరు ఎవరండి అనిబిసెంట్ అండి ఎవరు అనిబిసెంట్ మరి అనిబిసెంట్ గారు ఐర్లాండ్ నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో రావడం జరుగుతుందండి పద్నాలుగు వందల పదకొండవ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి భారతీయ జాతీయ కాంగ్రెస్లో చేరడం అయితే జరుగుతుంది సో పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళగా అయితే రికార్డు సృష్టించారు ఓకే మరి సరోజిని నాయుడు ఎవరు అంటే మరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భారతీయ వనిత అండి ఓకే భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే సరోజిని నాయుడు మరి మొత్తం మీద అంటే అనిబిసెంట్ అండి అందరు కూడా గమనించాలి అనిబిసెంట్ లేదా అనివుడ్ ఏదైనా చెప్పుకోవచ్చు ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ ఆన్సర్ ఆప్షన్ వన్ అండి జిడ్డు కృష్ణమూర్తి అండి నెక్స్ట్ అనిబిసెంట్కు డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదును ప్రదానం చేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కాశీ హిందూ విశ్వవిద్యాలయము నెక్స్ట్ వన్ అనిబిసెంట్ యొక్క దత్త కుమారుడుగా ఎవరు ప్రసిద్ధి ఎవరండి జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రసిద్ధి నెక్స్ట్ వన్ భారతదేశం మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు అంటే ఎవరు మొట్టమొదట డిగ్రీ చదివినటువంటి మహిళ భారతదేశంలో అంటే కదాంబరి గంగూలీ షీస్ ఫ్రమ్ పశ్చిమ బెంగాల్ ఓకే కదాంబరి గంగూలీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కానీ అప్పుడు రెండు కలిపే ఉన్నాయి బెంగాల్ అంతే ఓకే నెక్స్ట్ వన్ బంకిం చంద్ర చటర్జీ ఆనందమన్ పుస్తకాన్ని ఏ సంవత్సరంలో రచించారు యాక్చువల్గా ఇక్కడ మనకు ఆన్సర్ అయితే ఇవ్వలేదండి ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరము ఏంటండి పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఇక్కడ ఆన్సర్ లేదు అందరూ కూడా గమనించాలి వందే మాతరమును ఆంగ్లంలోనికి అనువదించిన వారు ఎవరు ఆంగ్లంలోనికి వందే మాతరాన్ని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అరవిందా ఘోష్ ఓకే ఆప్షన్ ఫోర్ గుజరాత్ అగ్రకులాల ఆధిపత్యమునకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఎవరండి ఆప్షన్ త్రీ కార్సాం దాస్ మూల్షి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దర్పణ్ అనేటువంటి జర్నల్ను నడిపిన వారు ఎవరు దర్పన్ యాభైవది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి బాలశాస్త్రి జంబేకర్ ఎవరండి బాలశాస్త్రి జంబేకర్ నెక్స్ట్ వన్ కర్సం దాస్ ముల్షి ఏ పత్రిక ద్వారా అగ్రకుల ఆధిపత్యంను వ్యతిరేకించడము జరిగింది ఆప్షన్ త్రీ అంది సత్యప్రకాష్ అనేటువంటి పత్రిక ద్వారా నెక్స్ట్ వన్ జాషువా వ్యతిరేక సంకేతాలు ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ అండి జ్యోతిబా పూలే నెక్స్ట్ వన్ జ్యోతిబా పూలే జీవితం గురించి స్ఫూర్తి పొందిన మొదటి అమెరికా అధ్యక్షులు ఎవరంటే ఆప్షన్ టూ అండి జార్జ్ వాషింగ్టన్ ఓకే జార్జ్ వాషింగ్టన్ అమెరికా రాష్ట్రం యొక్క అమెరికా దేశం యొక్క రాష్ట్రమైనటువంటి వాషింగ్టన్ సిటీ ఓకే క్యాపిటల్ సిటీ ఆఫ్ యుఎస్ఏ ఓకే వీరి పేరు మీదగానే రావడం జరిగింది నెక్స్ట్ వన్ ఏ బరోడా రాజు జ్యోతిబా పూలేకు మహాత్మా అనేటువంటి బిరుదు ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి యాభై నాలుగవది ఆన్సర్ ఏంటండి మరి ఆప్షన్ వన్ షియాజీరావు షిండే అక్కడ ప్రజలే ఇచ్చారండి యాక్చువల్గా ఓకే నెక్స్ట్ వన్ సమతా సమాజ్ సంఘమును స్థాపించిన వారు ఎవరు సమత సమాజ్ ఆప్షన్ త్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెనుకబడ్డ వర్గాల కోసము మొట్టమొదటిసారిగా హరిజన్ అంటే దేవుని బిడ్డలు అనే పదాన్ని వాడిన వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ రౌండ్ టేబుల్ సమావేశం సమావేశాలు అయిపోయిన తర్వాత గాంధీ గారికి అంబేద్కర్ గారికి పూనా ఉడంబడిక అయితే జరుగుతుందండి మరి పూణే ఉడంబడిక సందర్భంగా ఈ యొక్క హరిజన్ అనేటువంటి పదాన్ని వాడతారండి అంతేకాకుండా హరిజన్ అనేటువంటి పత్రికను కూడా స్టార్ట్ చేయడము జరుగుతుంది హరిజన్ ఉద్ధరణకు ఓకే రైట్ పాకిస్తాన్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రచించిన వారు ఎవరు పాకిస్తాన్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఆప్షన్ చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోయంబత్తూర్లో స్టాలిన్ హాల్ని నిర్మించిన వారు ఎవరు ఆప్షన్ చూడండి ఈవి రామస్వామి నాయకర్ ఓకే పెరియార్ రామస్వామి అంటారు వీరిని పంతొమ్మిది వందల పదిహేడులో జస్టిస్ పత్రిక ప్రచురించిన సంస్థ ఏది జస్టిస్ పత్రిక ఆన్సర్ ఆప్షన్ వన్ అండి దక్షిణ భారత ప్రజల సంఘము నెక్స్ట్ వన్ కేరళలో నిమ్న కులాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఎవరండి ఆన్సర్ ఆప్షన్ టూ శ్రీ నారాయణ గురు అండి ఓకేనా కేరళలో మరక్కడ అంతటా ఉందండి భారతదేశంలో కానీ కేరళలో చూసినట్లయితే ఈ యొక్క నిమ్న కులాల వారు ఎవరైతే ఉంటారో వాటిని ఆలయ ప్రవేశం చేయించినటువంటి మొట్టమొదటి వ్యక్తి నెక్స్ట్ వన్ దయానందుని మరణానంతరము ఆర్య సమాజము ఎన్ని వర్గాలుగా చీలిపోయింది ఆప్షన్ త్రీ అండి రెండు వర్గాలుగా చీలిపోయింది నెక్స్ట్ వన్ రాజా రామ్మోహన్ రాయ్ యొక్క స్నేహితులు క్రింది వారిలో ఎవరు ఎవరండి ఆప్షన్ ఫోర్ అలెగ్జాండర్ డఫ్ మరియు డేవిడ్ హెయిర్ అయితే రాజా రామ్మోహన్ రాయ్ గారు తరచూ అక్బర్ టూ క అక్బర్ టూ దగ్గర వీరైతే వీరి సంస్థానంలో ఉండేవారండి రాజా రామ్మోహన్ రాయ్ మరి వారి యొక్క వ్యాపార నిమిత్తమై ఎప్పుడు కూడా బ్రిటన్ అయితే వెళ్తూ ఉన్న వెళ్తూ ఉండేవారండి సో వారు అక్కడే చనిపోయారు కోర్స్ బ్రిస్టల్ అనేటువంటి ప్రాంతంలో మరి అక్కడ పరిచయం అనేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ అండి వీరు ఓకే రాజా రామ్మోహన్ రాయ్కి వ్యతిరేకంగా పోరాటం రాజా రామ్మోహన్ రాయ్ వేటికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఏంటంటే అన్నీ కూడా అండి బాల్య వివాహాలు సతీ సహగమనము బహుభార్యత్వము విగ్రహ ఆరాధన అన్నిటిపైన కూడా వీరైతే కృషి చేయడం జరిగింది కేశవ చంద్రసేన్ భావాలను ప్రచారం చేసినటువంటి పత్రికలు ఏవి కేశవ చంద్రసేన్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అన్నీ కరెక్టే సులభ సమాచార ఇంజిన్మిర్రర్ ధర్మతత్వ బ్రహ్మభూధిని అనేటువంటి పత్రికలు నెక్స్ట్ వన్ ఏసియాటిక్ సొసైటీకి సెక్రటరీగా పనిచేసినటువంటి బ్రహ్మ సమాజ నేత ఎవరు ఆప్షన్ వన్ కేశవ చంద్రసేన్ ఓకే ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ నెక్స్ట్ వన్ శారదా దేవి ఎవరు శారదా దేవి ఎవరండి మరి రామకృష్ణ భార్య రామకృష్ణ ఎవరండి రామకృష్ణ పరమహంస ఓకే నెక్స్ట్ వన్ వితంతు పునర్వివాహ చట్టం చేయడానికి ముఖ్య కారకులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు మరి విద్యాసాగరుడు అనేటువంటి బిరుదును ప్రధానం చేసినటువంటి వారు ఎవరు ఈశ్వర ఈశ్వరచంద్ర గారికి ఓకే చూద్దాం అరవై ఎనిమిదోది ఆప్షన్ ఫోర్ అండి కలకత్తా సంస్కృతి కళాశాల నెక్స్ట్ వన్ అనిబిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్లో ఏ సంవత్సరంలో చేరింది అనిబిసెంట్ అరవై తొమ్మిదవది ఆన్సర్ చేయండి ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల పద్నాలుగులో ఎనిబిసెంట్ ఓకే నెక్స్ట్ చిత్తూరు జిల్లా మదనపల్లి జాతీయ కళాశాల తొలి ప్రిన్సిపల్గా ఎవరు పనిచేశారంటే హెచ్జి కజిన్స్ అండి హెచ్జి కజిన్స్ మరి దాన్ని నిర్మించిన వారు ఎవరండి చిత్తూరు జిల్లాలో మదనపల్లి జాతీయ కళాశాలని అనీవుడు అండి వీరిని మనం అంటాం ఓకే నెక్స్ట్ వన్ బాంబే వితంతు వివాహ సంఘాన్ని వీరు పద్దెనిమిది వందల అరవై ఆరులో స్థాపించారు ఎవరండి మరి ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విష్ణు శాస్త్రి పండిత్ ఓకే విష్ణు శాస్త్రి పండిత్ సంఘాన్ని ఓకే హిందూ సమాజంలో కులతత్వాన్ని నిశితంగా విమర్శిస్తూ హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆప్షన్ ఫోర్ అండి పండిత రమాబాయి క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఆరులో ఆరు ముంబైలో ఇండియా బడుగు జాతుల సమితి అనేటువంటి సంస్థను నెలకొల్పి ప్రముఖ ప్రార్థనా సమాజ సభ్యులు ఎవరు ఎవరండి మరి ఆప్షన్ టూ విఠల్ రామ్జీ షిండే కేశవ చంద్రసేన్ ఈ సంవత్సరంలో బ్రహ్మ సమాజంలో చేరాడు డెబ్బై నాలుగోది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి పద్దెనిమిది వందల యాభై ఏడు హిందూ దేశ దర్పణము అనేటువంటి పక్ష పత్రికను పక్షపత్రికను అంటే పదిహేను రోజులకు ఒకసారి విడుదల చేస్తారండి పక్షము అంటే పదిహేను రోజులు ఓకే హిందూ దేశ దర్పణం అనేటువంటి పక్షపత్రికను క్రీస్తు శకము పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ప్రచురించిన వారు ఎవరు డెబ్బై ఐదోది ఆన్సర్ ఆప్షన్ వన్ కేశవ చంద్రసేన్ వితంతు వివాహాలు శాస్త్ర సమ్మతమేనని తెలుపుతూ క్రీస్తు శకము పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఒక సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించి సనాతన హిందువులలో తీవ్ర సంచలనాన్ని కలిగించిన సంఘ సంస్కర్త ఎవరు ఎవరండి ఆప్షన్ యా సెవెంటీ సిక్స్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈశ్వర విద్యాసాగర్ సాధారణ బ్రహ్మ సమాజము ఏ సంవత్సరంలో ఏర్పడింది ఎప్పుడండి పద్దెనిమిది వందల ఎనిమిది నెక్స్ట్ వన్ తత్వ కౌముది ఇండియన్ మిర్రర్ అనేటువంటి పత్రిక ఈ సంస్థకు చెందినది దేనికండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాధారణ బ్రహ్మ సమాజం జ్యోతిబా పూలే నెలకొల్పినటువంటి ప్రసిద్ధ సంస్థ ఏది సెవెంటీ నైన్ ఆప్షన్ చూడండి సత్యశోధక సమాజ్ నెక్స్ట్ వన్ సత్యశోధక సమాజ్ను ఈ క్రింది సంవత్సరంలో నెలకొల్పడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ చూడండి పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ శ్రీ నారాయణ గురు నిర్వహించిన సంఘ సంస్కరణ ఉద్యమానికి ముకుంద్రో పాటిక ప్రచురించినటువంటి పత్రిక పేరేంటి ఎనభై ఒకటవది సరైన సమాధానము ఆప్షన్ ఫోర్ అండి రాఖీ నెక్స్ట్ వన్ కొల్లాపూర్ మహారాజ అయినటువంటి సాహు ఈ క్రింది సంఘ సంస్కర్త ప్రారంభించిన ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించడము జరిగింది ఎనభై రెండవది ఎవరండి మరి ఆప్షన్ త్రీ సత్యశోధక సమాజానికి పరమహంస మండలి స్థాపకులు ఎవరు పరమహంస మండలి స్థాపకులు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఓకే ఆప్షన్ ఫోర్ దరోజీ అండి ఎవరండి దరోజీ శిష్యుల శిష్యులలో నిరంకారి ఉద్యమాన్ని సారీ సిక్కులలో నిరంకారి ఉద్యమం అంటే దేవునికి అలంకారాలు లేవు అనేటువంటి దాన్ని ప్రారంభించిన మహనీయుడు ఎవరంటే ఎవరండి ఎనభై నాలుగవది సరైన సమాధానం ఆప్షన్ టు బాబా దయాల్ దాస్ ఓకే నెక్స్ట్ వన్ మరి పంజాబ్లోని సిక్కుల్లో నామధారి ఉద్యమాన్ని స్థా నిర్వహించిన వారు ఎవరు ఎనభై ఐదోది ఆప్షన్ వన్ అండి బాబా రామ్ సింగ్ ఎనభై ఐదోది బాబా రామ్ సింగ్ సో గాయన్స్ ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అంతేకాకుండా ఎవరైనా ఎండోమెంట్రీకి సంబంధించినటువంటి పార్ట్ టూ చాప్టర్ వైజ్ బిట్స్ కావాలనుకుంటే సో ఎండింగ్ వరకు చూడండి ఓకే బాయ్ మనము మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఏపీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో భాగంగా ఎండోమెంట్ ఆఫీసర్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి మరి దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు ప్రాక్టీస్ కోసము బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే రిక్వెస్ట్ పెట్టడం అయితే జరుగుతుందండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని సో మరి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే మంచి బిడ్ బ్యాంక్ అయితే రూపొందించి అందిస్తున్నామండి సో మొత్తం సిలబస్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన సో సిలబస్ పైన మొత్తం కూడా మీకు బిడ్ బ్యాంక్ రూపొందించి మీకైతే అందజేస్తున్నామండి మొత్తం పదహారు వందల ప్లస్ ప్రశ్నలు ఉంటాయండి సమాధానాలు ఎంసిక్యూస్ రూపంలో మీకు ప్రాక్టీస్కి పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి ఓకేనా మనం సిలబస్ చూసినట్లయితే ప్రతి సిలబస్ నుంచి దాదాపు ఒక్కో టాపిక్ నుంచి రెండు వందలకు పైగా క్వశ్చన్స్ అనేవి తయారు చేసి మీకు అందచేయడము జరుగుతుందండి ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ అయితే కవర్ చేయడము జరిగిందండి ఓకేనా మరి అందరు కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ యొక్క మెటీరియల్ కోసము మరి పీడిఎఫ్ రూపంలో అభ్యర్థులందరికీ కూడా అందజేయడం అయితే జరుగుతుందండి సో ముందుగా మనం ఏ ఏ సిలబస్ కవర్ చేశాము ఏంటి అసలు ఏ విధంగా ఈ యొక్క మెటీరియల్ని పీడిఎఫ్ రూపంలో ఏ విధంగా పొందాలి అనే వివరాలు అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరిగా తీసుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా మనకు మార్కెట్లో అసలు బిడ్ బ్యాంక్ అనేది ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్ ఓకే ప్రాక్టీస్ కోసం కొన్ని కొన్ని బుక్స్ ఉన్నాయి కానీ సో అవి ఏంటి అంటే ఉన్నాయి కానీ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉందండి ఓకే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఎక్కువగా ఉంది సో కన్ఫ్యూజన్కు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఓకే సో మరి మన మెటీరియల్ మాత్రము చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీస్ చేత అయితే రూపొందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయండి సో ముందుగా అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ మన యొక్క ఆర్కే పబ్లికేషన్ తరఫున ఆల్రెడీ మనము జూనియర్ రెసిడెంట్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ కంటెంట్ పైన టాప్ ఫిఫ్టీ మోడల్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో వాటితో పాటుగా ఇప్పుడు మరి ఎండోమెంట్ ఆఫీసర్ కూడా తయారు చేయడం అయితే జరిగిందండి సో మరి ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ బుక్సే కాకుండా దేవాదాయ శాఖ వారు విడుదల చేసేటువంటి బుక్స్ నుంచి కూడా మీకైతే ఈ యొక్క ప్రశ్నలను అందజేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా సిలబస్ అండి ఓకేనా సో అవుట్డేటెడ్ ఏమీ కూడా ఉండదు పర్ఫెక్ట్ సిలబస్తో అయితే మీకు రూపొందించడం అయితే జరిగింది అందరు కూడా గమనించాలి మరి ఒక ఈ పీడిఎఫ్ అనేది మీకు నూట అరవై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుందండి చాలా చాలా అంటే చీప్ అండి ఓకేనా సో మనం ఒక ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసి టీ తాగడానికి వెళ్తే మాత్రమూ అయ్యేటువంటి ఖర్చు అండి అంతే కానీ మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రము చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి సో చాలా గ్యాదర్ చేసి మరి రూపొందించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఓకే మరి ఇక్కడ నేను కూడా ఇవి రూపొందించడంలో ఉన్నానండి సో యాజ్ ఎ సబ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నెక్స్ట్ పావని గారు సో వాసం వాసంశెట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి ఎస్కే జిలాని సార్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ గ్రూప్ టూ ఆఫీసర్స్గా ఉన్నారండి వీరంతా కూడా సో మేమంతరం కూడా ఈ యొక్క సిలబస్ ఆధారంగా మనకు ట్వంటీ ట్వంటీ టూ సిలబస్ ఆధారంగా రూపొందించడం అయితే జరిగింది మరి ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే మనము పేపర్ టూకి హిందూ తత్వశాస్త్రము దేవాలయ వ్యవస్థ మొత్తం కూడా ఉంటుందండి ఇందులో రామాయణం పైన టూ హండ్రెడ్ బిడ్స్ మహాభారతం పైన టూ హండ్రెడ్ బిట్స్ భాగవతం పైన వన్ వన్ ఫైవ్ అంటే నూట పదిహేను బిడ్స్ అంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ బిడ్స్ కూడా పర్ఫెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయండి ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ గత పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకొని అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ను బేస్ చేసుకొని అయితే రూపొందించడం జరిగింది మరి భాగవతం నుంచి నూట పదిహేను బిట్స్ హిందూ పురాణాలు వంద వంద బిట్స్ దేవా దేవాలయ ఆగమాలు నూట పదిహేను భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వంద ప్రశ్నలు ఉంటాయండి పుణ్యక్షేత్రాలపైన వంద ప్రశ్నలు మరియు ఇనాం ఇనాం భూములు పునర్గ్ర పునర్గ్రహణము అనేటువంటి పునర్గ్రహణం అనేటువంటి ఒక టాపిక్ పైన ముప్పై బిట్లు అండి దీనిపైన కూడా అడుగుతున్నారు నెక్స్ట్ హిందువుల పండుగలు నూట పదిహేను ప్రశ్నలండి హిందూ పండుగల పైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ శాస్త్రీయ లలిత కళలు ఇవన్నీ కూడా మొత్తము మనకు పదహారు అంశాలపైన ఉందండి ఈ టాపిక్ మొత్తం కూడా ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ పదహారు అంశాలు మరి శాస్త్రీయ లలిత కళలు వంద బిట్స్ అండి వేద సంస్కృతి నూట ముప్పై ప్రశ్నలు వివిధ తాత్విక భావనలు ప్రవక్తలు నూట ఐదు హిందూ సమాజంలో కుటుంబ నిర్మితి మొత్తము వంద ప్రశ్నలు మరి ఇక్కడ వివిధ తాత్విక భావనలు ప్రవక్తలు పైన నూట ఐదు ప్రశ్నలు హిందూ సమాజంలో కుటుంబ నిర్మితి వంద ప్రశ్నలు హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టము వంద మార్కులు వంద ప్రశ్నలు అండి ధర్మాదాయ బడ్జెట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇరవై ప్రశ్నలు ఉంటాయి కార్యనిర్వహణ అధికారి ఎండోమెంట్ ఆఫీసర్ ఇప్పుడు మనం చేసేటువంటి వర్క్ అదే ఎండోమెంట్ అధికారి నియామకం విధులు ముప్పై ప్రశ్నలండి హిందూ పురాణాలపై ప్రాథమిక అవగాహన వంద ప్రశ్నలు మొత్తము పదహారు వందల అరవై ప్రశ్నలు అయితే మీకు ఈ యొక్క పీడిఎఫ్లో అందజేయడం అయితే జరుగుతుందండి రైటింగ్ కూడా మా హ్యాండ్ రైటింగ్లోనే చాలా క్లియర్గా మీకైతే అందజేయడం అయితే జరుగుతుందండి సో దీన్ని మీరు పీడిఎఫ్ని జిరాక్స్ రూపంలో కూడా తీసుకొని చదువుకోవచ్చండి మీకు మొబైల్లో చదవడం అనేది ఇబ్బందిగా ఉంటే పీడిఎఫ్ రూపంలో కూడా తీసుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు లేదా మాకు ఇబ్బంది ఏం లేదు మొబైల్లోనే చదువుకుంటామంటే కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి దీన్ని మనము ఏ విధంగా పొందాలండి ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న అయితే మీకు వచ్చింది సో సింపుల్ అండి ఇది మొత్తము నూట అరవై తొమ్మిది రూపాయలండి కంప్లీట్ మెటీరియల్ మొత్తం కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది సింపుల్గా మీరు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ సో నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి నూట అరవై తొమ్మిది రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ సో వాట్ ఎవర్ ఎట్ మేబి ఏ విధంగా అయినా పంపి ఆ స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి ఇదే నెంబర్కి మీరు వాట్సప్ పెట్టి సో ఎండోమెంట్ ఆఫీసర్ అంటే అని నాకు కనుక మెసేజ్ పెట్టినట్లయితే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పీడిఎఫ్ మొత్తం కూడా సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మీ చేసుకోవద్దు ఈ ఆఫరు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఓకే తర్వాత మేబీ ఉండకపోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు కంపల్సరిగా తీసుకోండి ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను బయట మార్కెట్లో మనకు బిగ్ బ్యాంక్ లాంటివి ఎక్కడా కూడా దొరకడం లేదు సో మన అభ్యర్థులకు మన స్టూడెంట్స్ కోసము చాలా పగడ్బందీగా తయారు చేయడం అయితే జరిగింది ఈ యొక్క డేటా అంతా కూడా ఈ యొక్క ప్రశ్నలు అన్నీ కూడా మన యొక్క ఆర్కే పబ్లికేషన్ తరపున ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న వారందరు తీసుకోండి ఈ యొక్క నంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో మాక్సిమం అయితే తీసుకోవడానికి ట్రై చేయండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ కూడా సో థ్యాంక్ యూ బాయ్